శివపురాణం మొదటి భాగం సృష్టికి పూర్వం ప్రపంచం జలమయమై పదార్థశూన్యమై అంధకారంలో ఉండగా జలం నుంచి ఒక మహా తేజస్సు పుట్టింది కాలక్రమాన అది జ్యోతిర్లింగ స్వరూపం దాల్చింది అదే పరమేశ్వరుడైన శివుడు ఆ జ్యోతిర్లింగం యొక్క అర్ధ భాగం నుంచి మహాశక్తి పుట్టింది ఆ మహాశక్తినే ప్రకృతి అని మహామాయ అని పిలుస్తారు కాలక్రమాన పరమేశ్వరి పరమేశ్వరులు మహావిష్ణువును సృష్టించారు మహావిష్ణువు నాభి నుంచి మహాపద్మం పుట్టింది అది అనేక వేల యోజనాల నిడివి కలిగి మహా ఆశ్చర్యకరంగా ఉంది ఆ మహాపద్మంలో ఐదు ముఖాలతో బ్రహ్మ పుట్టాడు ఆ బ్రహ్మతో పాటే సరస్వతి పుట్టింది ప్రపంచమంతా జలమయంగా ఉండటం గమనించి బ్రహ్మ తనకు జన్మస్థానమైన మహాపద్మం అంతు తెలుసుకోవాలని ఊర్ధ్వ అధోలోకాల మధ్య అనేక ప్రయాణాలు చేసి తిరిగి పద్మ గర్భం చేరుకున్నాడు బ్రహ్మ ఓంకారాన్ని జపించగా దాని ఫలితంగా విష్ణువు బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమయ్యాడు తానే సృష్టిలో మొదటివాణ్ణి అనుకుంటున్న బ్రహ్మ విష్ణువుని చూసి ఎవరు నువ్వు ఎందుకు కిందకు అని అడిగాడు సృష్టి చేయటానికి నిన్ను నా నాభి కమలం నుంచి పుట్టించాను నేను విష్ణువుని అన్నాడు విష్ణువు బ్రహ్మ అహంకరించి నీ ప్రగల్భాలు కట్టిపెట్టు లేదా నాతో యుద్ధానికిరా నేను స్వయంభూని జగత్కర్తని అన్నాడు అప్పుడు విష్ణువు ధ్యానించగా పరమేశ్వరుడు జ్వాలాలింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ప్రత్యక్షమయ్యాడు అప్పుడు విష్ణువు బ్రహ్మతో దీని ఆద్యంతాలు మనిద్దరిలో ఎవరు కనుక్కుంటే వారు గొప్ప అన్నాడు బ్రహ్మ అందుకు సమ్మతించాడు కానీ ఆ ప్రయత్నంలో ఇద్దరూ ఓడిపోయి యథాస్థానానికి తిరిగి వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమై నువ్వు పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించడానికి గాను ఈ విష్ణువు యొక్క నాభి కమలం నుంచి సృష్టించబడిన వాడివి అందు అందుచేత సృష్టి ఆరంభించు అని బ్రహ్మతో అన్నాడు బ్రహ్మ పరమేశ్వరుణ్ణి చూసి నువ్వు ఎవడివి నాతో సమంగా నీకు ఐదు ముఖాలు ఎందుకున్నాయి నేను సృష్టికర్తను గనక నాకు ఐదు ముఖాలు ఉండటం సమంజసం అన్నాడు ఆ మాటలు విని పరమేశ్వరుడు రుద్రావతారం దాల్చి తన ఎడమ చేతి వేలు గోరుని కత్తిగా ఉపయోగించి బ్రహ్మకున్న ఐదు తలల్లో ఒకటి ఖండించాడు దానితో బ్రహ్మ గర్వం అని రక్షించమని పరమేశ్వరుని ప్రార్థించాడు పరమేశ్వరుడు రౌద్రం వదిలి శాంతం వహించి ఓ బ్రహ్మ సృష్టించడానికి నీవు నీ సృష్టిని రక్షించటానికి విష్ణువు సృష్టించబడ్డారు నేను లయకారకుడైన శివుడుగాను రుద్రుడుగాను ఈశ్వరుడుగాను పిలువబడతాను జ్వాలాలింగాన్నే పార్థివలింగమని శివలింగమని పూజించండి అని చెప్పి ఆ జ్వాలాలింగంలో ఐక్యమయ్యాడు తర్వాత బ్రహ్మ విష్ణువు నుంచి వేదం మొదలైనవి తీసుకుని పద్మాసనం మీద కూర్చుని ఓంకారాన్ని జపిస్తూ ఉండగా నీటి మీద తేలుతూ ఒక గుడ్డు బ్రహ్మ కేసు వచ్చింది బ్రహ్మ దానికి ఆశ్చర్యంగా చూశాడు అంతలో ఆ గుడ్డు నుంచి ఓ అనే శబ్దం బయటకు వచ్చింది అది వచ్చిన మార్గాన బ్రహ్మ ఆ అండంలో ప్రవేశించాడు అందులో గాఢాంధకారంగా ఉంది బ్రహ్మ అక్కడే తన శరీరాన్ని విసర్జించి చతుర్ముఖుడిగా తిరిగి పుట్టాడు బ్రహ్మ అండం నుంచి బయటకు వచ్చినప్పుడు అది రెండుగా చీలి కింది భాగం భూమిగాను పై భాగం ఆకాశంగాను ఏర్పడింది నీరు ఇంకిపోయింది అది చూసి బ్రహ్మ చాలా సంతోషించి భూమి మీద సమస్త చరాచరాలను సృష్టి చేయటం ఆరంభించాడు బ్రహ్మ సృష్టి చేసిన మొదటి వాళ్ళు సనకసనందనాథులు వాళ్ళు సృష్టి చేసే ఆసక్తి లేక పరమేశ్వరుని ధ్యానిస్తూ తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయారు అది చూసి బ్రహ్మ గట్టిగా ఏడ్చాడు ఆయన కన్నీరు భూమి మీద పడగా అందులో నుంచి గొప్ప తేజస్సుతో శివుడు పుట్టాడు అతను తెల్లగా ఉండి దశ దిశలను వెలిగిస్తూ ఉండటం చూసి బ్రహ్మ ఎవరు నువ్వు అని అడిగాడు నేను శివుణ్ణి రుద్రుణ్ణి అన్నాడు శివుడు అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై బ్రహ్మ నువ్వు సృష్టించి నేను పోషించే ఈ చరాచరాలను లయం చేయటానికి పరమేశ్వరుడే ఈ శివుడు రూపంలో పుట్టాడు అన్నాడు బ్రహ్మకు సత్యలోకం విష్ణువుకి వైకుంఠం శివుడికి కైలాసం వాసస్థానాలుగా ఏర్పడ్డాయి అందుచేత బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళి తనకు సహాయంగా ఉండటానికి గాను మరీచి కశ్యప దక్ష గౌతమ వశిష్ట కర్ కర్ధమ మొదలైన తొమ్మిది మంది ఉపబ్రహ్మలను సృష్టించాడు వీరిలో దక్షుడికి అరవై నాలుగు కుమార్తెలు కలిగారు అరవై నలుగురు ఆ కుమార్తెల్లో అదితి మొదలైన పది మందిని కశ్యపుడు పెళ్లాడి పిల్లలను కన్నాడు అదితికి ఇంద్రుడు మొదలైన దేవతలు పుట్టారు దితికి దైత్యులు పుట్టారు వినతకు గరుత్మంతుడు అనురుడు పుట్టారు కద్రువకు సర్పాలు పుట్టారు శ్వాసకు యక్ష రాక్షసులు పుట్టారు శివుణ్ణి పెళ్లాడటం కోసం మహేశ్వరి దక్షుడికి సతిగా సతి అనే కుమార్తెగా పుట్టింది వారిద్దరికి వివాహం జరిగినప్పుడు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలొచ్చి సతీ శివులను అనేక విధాల స్తోత్రం చేశారు వచ్చిన వారికి అందరికీ గౌరవ మర్యాదలు చేయడానికి నందీశ్వరుణ్ణి కాలభైరవుని నియమించి శివుడు సతీ సమేతుడై కైలాసానికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు కొంతకాలం గడిచింది అనేక మంది మహామహులు ప్రయోగ అనే ప్రయాగ అనే నగరంలో గొప్ప యాగం తలపెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఇంద్రాది దేవతలను పిలిచి యాగం ప్రారంభించారు యజ్ఞానికి వచ్చిన వారికి వసతులు ఏర్పాటు చేసి మహర్షులు వారి వారికి తగిన ఆసనాలు వేసి కూర్చోబెట్టారు అందరూ కూర్చుని యజ్ఞాన్ని చూస్తూ ఉండగా దక్షుడు తన శిష్యులతో సహా వచ్చాడు అప్పుడు సభలోని వారందరూ లేచి దక్షుడికి ఎదురు వెళ్ళి పలకరించి తీసుకొచ్చి కూర్చోబెట్టారు దక్షుడు సభంతా కలిగి చూసి బ్రహ్మ విష్ణులకు నమస్కారం చేసి తన అల్లుడైన శివుడు లేవలేదని తనను పలకరించలేదని గమనించి సభవారితో మీరందరూ లేచి వచ్చి నన్ను గౌరవించారు ఈశ్వరుడు నా కల్లుడైన కారణం చేత లేవక నన్ను పలకరించక నిర్లక్ష్యం చేశాడు ఇతనికి చిన్న పెద్ద తారతమ్యం లేదు అని తన శిష్యులతో సహా వెళ్ళిపోసాగాడు అది చూసి బ్రహ్మ విష్ణువు మొదలైన వాళ్ళు దక్షుడికి అడ్డం వెళ్ళి అతను ఈశ్వరుడు పరమేశ్వర అవతారుడు అని అతన్ని నిందించటం తప్పు అని చెప్పారు అప్పుడు నంది దక్షుడితో ఓ దక్ష శివదూషణ చేసినని సరస్సు తొగి హోమగుండంలో పడుగాక అని శపించాడు అది విన్న దక్షుడు అలిగి మీ రుద్రగణాల వాళ్ళు వేదబాహ్యులై ఆచారహీనులై బూడిద పూసుకుని పాషాండులని పేరు తెచ్చుకుంటురుగాక అని తిరిగి శపించాడు శివుడు యజ్ఞం పూర్తయ్యేదాకా ఉండి తన రుద్రగణాలను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళిపోయాడు ఈ భాగం ఇంతటితో సమాప్తం దీన్ని కూడా మీరు మన ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా మిస్ అయినట్టయితే మీ అన్ని ఈ పురాణాలన్నీ వింటూ శివపురాణం కానీ రామాయణం కానీ భారతం కానీ అన్నీ వింటూ మీరు మీ పిల్లలకి చెప్పడానికి ప్రయత్నించండి వలన కొన్ని మంచి లక్షణాలు పిల్లల్లో అలవడే ఉన్నాయి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సీడ్ స్పీడ్ ప్రపంచానికి మనకి ఈ కథలు కొంతవరకు అవసరం థ్యాంక్ యూ